Hi Andy, welcome to HWC Homes. Please subscribe our channel and click on the bell icon for more updates. హాయ్ అండి, ఇప్పుడు మనం వచ్చేసి అమీన్పూర్లోని ఒక ఇండివిజువల్ హౌసెస్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. మనకి దీంట్లో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి 180 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఒకసారి మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మనకి ముంబై హైవే అండి. మనం బీహెచ్ఎల్ నుంచి యూటర్న్ తీసుకొని రాగానే మనకి అమీన్పూర్కి లెఫ్ట్ వెళ్ళే రూట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అమీన్పూర్ రూట్ అండి. సో మనం ఇలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళగా మనకి రైట్ సైడ్లో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. సో ఆ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మీకు ఒకసారి లొకేషన్ మ్యాప్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మన ప్రాజెక్ట్ వెళ్ళే లొకేషన్ చూద్దాము. మనం అమీన్పూర్లో నుంచి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి స్టార్ట్ అయినట్లయితే మనకి ఫార్వర్డ్ కాగానే మనకి రైట్ నెక్స్ట్ రైట్ వస్తుందండి. నెక్స్ట్ రైట్ నుంచి మనకి రామ్దేవ్ కిరాన్ స్టోర్ ఉంటుంది. సో అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి. సో అన్ని ఇండివిజువల్ హౌసెస్ మనకి 150 స్క్వేర్ యార్డ్ నుంచి 180 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. మనకి బిల్టప్ ఏరియా 2800 స్క్వేర్ ఫీట్ వరకు అవైలబుల్గా ఉంది. అండ్ మనం ఇప్పుడు సార్ లొకేషన్ హైలైట్ చూసుకున్నామంటే మనకి మన లొకేషన్ నుంచి మన ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి మనకి హైటెక్ సిటీ జస్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. అండ్ మనకి గచ్చిబౌలి వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మనకి. సో అన్ని ఐటీ హబ్స్కి అండ్ మాల్స్కి చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే మన ప్రాజెక్ట్ లొకేషన్లో మనకి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మనకి అది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి అది. అండ్ ఫంక్షనల్స్ కానీ అండ్ మనకి సూపర్ మార్కెట్స్ కానీ చాలా నియర్ బై ఉంటాయి. అండ్ బ్యాంక్స్ కూడా చాలా నియర్ బై ఉంటాయి. సో మనము ఈ సొసైటీ దాటి మనము బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ముంబై హైవే నుంచి జస్ట్ మన ప్రాజెక్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ ముంబై హైవే నుంచి మనకి లెఫ్ట్ తీరంగానే మనకి శ్రీదేవి థియేటర్ వస్తుందండి లెఫ్ట్ సైడ్లో. అలాగే స్ట్రైట్ వెళ్తే మనకి ముందర ఐ కన్వెన్షన్ హాల్ వస్తుంది మనకి. ఇది ఏసీ ఫంక్షన్ హాల్ అండి మనకి ఇది. అండ్ అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తే మనకి రైట్ సైడ్ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సో అండ్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని అన్ని విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇది త్రిపుర హోమ్స్ అనేది ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. అండ్ కేబీసీ వాళ్ళది ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొద్దిగా ఫార్వర్డ్ వెళ్ళినట్టయితే మనకి లలిత డివైన్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాపీ హోమ్స్ అనే ప్రాజెక్ట్ ఉందండి. సో ఈ సరౌండింగ్స్ అన్నీ మనకి చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది. ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి ఈ లొకేషన్లో. సో ఇది ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ అండి. ఒకసారి ఇప్పుడు మీకు ఫ్లోర్ ప్లాన్ చూపిస్తాను. సో ఇప్పుడు ఒకసారి మనకి ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్లయితే ఇది మనకు వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇది G+1 ఉంటుంది. మనకి కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 3 BHK ఇస్తున్నారు. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK అండ్ 1 BHK ఇస్తున్నారు. సో ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో మనం ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లోని 3 BHK ఒకసారి ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ వస్తుందండి మనకి. సో ఇది ఎంట్రన్స్ వస్తుంది. అండ్ పక్కనే ఎంట్రన్స్ పక్కనే మనకి స్టేర్ కేస్ ఇచ్చారు. అండ్ మనం ఎంటర్ కాగానే మనకి ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా వస్తుంది. సో ఇది లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మనము డైనింగ్ ఏరియా ఉంటుంది మనకి. సో ఇలాగే స్ట్రైట్ వెళ్తే మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మన పక్కకు పోగానే మనకి ఇక్కడ వచ్చేసి మనకి పూజా గది ఉందండి. సో ఈ పూజా గది విత్ అటాచ్డ్ మనకి డైనింగ్ రూమ్ ఇస్తున్నారు, కిచెన్ ఏరియా ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు మనము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటట్టయితే ఇక్కడ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం 10x13 సైజ్లో ఇస్తున్నారు మనకి. ఇది కూడా అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు మనకి. సో ఇది మనకి 3 BHK ప్లానింగ్ మనకి. సో మనకి సైడ్ చూసుకున్నా కూడా ఓపెన్ ఏరియా చాలా బాగా ఇచ్చారు మనకి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి స్టేర్ కేస్ ఎక్కగానే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి మనకి. సో ఇది మనకి ఫస్ట్ అది 2 BHK అండి. సో ఇక్కడ 2 BHK చూసుకున్నట్టయితే మనకి ఇదంతా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. 20x8 9 ఫీట్ ఇచ్చారు మనకి. సో స్ట్రైట్కి వెళ్ళగానే మనకి ఇది ఒక మనకి బెడ్రూమ్ వస్తుందండి. ఇది 10x10 సైజ్లో వస్తుంది. సో మనకి బెడ్రూమ్ పక్కకు పోగానే మనకి ఇది మనకి కిచెన్ ఏరియా. అండ్ ఇది 3 ఫీట్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి మనకి. అండ్ ఇది ఒకటి మనకి బాత్రూమ్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. ఇది 10x13 సైజ్లో వస్తుంది.
అండ్ మనకి బ్యాక్లో మనకు వచ్చేసి మనకి 1 BHK అండి. మనకి ఎంట్రన్స్ మనకి ఈ సైడ్ నుంచి ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి స్టేర్ కేస్ రాగానే మనకి ఇక్కడ నుంచి మనకి వెళ్ళే దారి ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది మనకి ఇది. ఇక్కడ మనకి 1 BHKకి మనకి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ ఇచ్చి ఇదంతా మనకి లివింగ్ ఏరియా అండి, కనిపించేంత లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒకటి బాత్రూమ్ వస్తుందండి మనకి. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారండి, కిచెన్ విత్ పూజా రూమ్ ఇచ్చారు. సో చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్కి. ప్రతి ఇండిపెండెంట్ హౌస్కి చాలా వెంటిలేషన్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి 2800 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి, మనకి గేట్ ఇచ్చారు అండ్ వన్ కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. సో మనకి దీంట్లో మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి స్టేర్ కేస్ ఇచ్చారండి. అండ్ మనకి సైడ్ కూడా మనకి స్పేషియస్గానే ఇచ్చారు మనకి. అండ్ మనము ఎంటర్ కాగానే మనకి ముందుగా మనకి లివింగ్ ఏరియా ఉంటుందండి. సో దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా. అండ్ మనకి ప్రతి ఇండిపెండెంట్ హౌస్కి మనకి సీలింగ్ చేయించారు, POP చేయించారు. అండ్ మనము ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి మనకి 3BBR అండి మనకి ఇది. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి దీంట్లో. మనకు వాడిన టైల్స్ కానీ, బాత్రూంలో వాడిన టైల్స్ కానీ చాలా క్వాలిటీగా వాడారు. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి మనకి. అండ్ మనకి ఇది వచ్చేసి 2nd బెడ్రూమ్ మనకి. ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనకి. ప్రతి రూమ్లో మనకి POP చేసిచ్చారు మనకి, ఫాల్ సీలింగ్ చేసిచ్చారు మనకి. సో దిస్ ఇస్ ద బాత్రూమ్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు అండి, డైనింగ్ రూమ్ ఇది. సో కబోర్డ్స్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి. అండ్ మనకి దీనికి పక్కగానే మనకి కిచెన్ విత్ పూజా రూమ్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్. మన కిచెన్లో మనకి వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ విత్ కబోర్డ్స్ ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మనకి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మనకి దాంట్లో పైన 2 BHK ఒకటి అండ్ 1 BHK ఒకటి మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ లాగా క్రియేట్ చేశారండి. సో 2 BHKకి మనకి ఇది ఎంట్రన్స్ ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఫర్ 2 BHK. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి లోపల కాగానే, ఎంటర్ కాగానే మనకి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. సో మనకి డోర్స్ కూడా మనకి టేక్అవుట్ వాడారు. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి మనకి. అండ్ మనకి దీంట్లో వచ్చేసి మనకి కిచెన్ విత్ యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి.
సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. సో ఇది మనకి 2 BHK అండి. మనకి దీంట్లో మనకి 1 BHK ఎంట్రెన్స్ మనకి సైడ్ నుంచి ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ద ఎంట్రెన్స్. ఇది వచ్చేసి మనకి 1 BHK ఫ్లాట్ అండి మనకి. సో దీంట్లో ఎంట్రెన్స్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా విత్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు మనకి దీనికి. సో దిస్ ఇస్ ద బాల్కనీ అండ్ మనకి దీంట్లో వచ్చేసి మనకి కిచెన్ విత్ కిచెన్ ఇచ్చారండి మనకి. చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనకి. సో బాత్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద 1 BHK ఫ్లాట్ అండి. ఇది మనకి పైన సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు ఒకసారి మనము సెకండ్ ఫ్లోర్ చూస్తున్నాం. టెర్రస్ అండి మనకి. సో దిస్ ఇస్ ద టెర్రస్. మన సరౌండింగ్ చూసుకుంటే అన్ని ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ కొరకు మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. మీకు ఈ ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటానండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ మీకు ప్రాపర్టీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో థ్యాంక్ యూ.